వాటికి విచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, జేసీ గారికి, చైర్మన్ మేడం గారికి, నా వార్డు సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన మా వార్డు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు స్పెషల్ డ్రైవ్లో ప్రోగ్రామ్గా నా వార్డులో సంబంధించి డ్రైన్లు తీయడం, స్ప్రే చేయడం అన్ని కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తూనే గతంలో మేము చేసిన పట్టణ ప్రగతిలో భాగంలోనే దాదాపు నేను గతంలో కూడా కౌన్సిలర్గా ఉండే ఆ టైంలో అసలు ఈ ప్లేసులలో చాలా పిచ్చి మొక్కలు చెత్త పేరుకపోయిన చెత్త చాలా కుప్పలు కుప్పలుగా ఉండేది. మొన్న లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ జరిగిన ప్రగతిలో అప్పుడే ఈ ఓపెన్ ఫ్లాట్స్ అన్నీ దాదాపుగా ఒకరోజు మొత్తం జేసీబీలు ట్రాక్టర్లు ఒక 60 ట్రాక్టర్ల వరకు లిఫ్ట్ చేసిన చెత్తతోటి క్లీన్ చేయించి పట్టణ ప్రగతిలోనే
ఎవరైతే ఆ ఫ్లాట్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రెజర్ చేసి ఆ వాల్స్ అన్ని పెట్టేయడం జరిగింది. అది చాలా పెద్ద ప్రోగ్రామ్గా భావించినాను నేను. ఎందుకంటే గతంలో ఇది ఒక్కటే సమస్య, మొదటి నుంచి ఈరోజు కూడా కాకపోతే మాకు వచ్చిన సమస్య అంతా పందులు. డ్రైన్లో మన వార్డులో కూడా చాలామందికి అవేర్నెస్ కూడా తెచ్చినాం, పాంప్లెంట్ కూడా ఇచ్చినాం. అందరికీ ఏం అలవాటు అంటే గతం నుండి మిగిలిపోయిన అంట్లు ఏది ఉన్నా తీసుకొచ్చి మోర్లేయడం అలవాటు ఉంది. అది కూడా మార్చుకుంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతామని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మాకున్న ప్రధానంగా ఒకే ఒక్క సమస్యను ఏసీ గారికి చూపించడం జరిగింది. కమిషనర్ గారికి మసీద్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర డ్రైన్ చాలా టైట్గా ఉంది, దానికి సంబంధించి కూడా క్లియరెన్స్ ఇప్పేయడానికి సార్ చేస్తానన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి వాటికి పిచ్చేసిన సంజయ్ అన్న గారికి, మేడం గారికి కృతజ్ఞత తెలుపుతూ అందరికీ కూడా, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు జయంత్ రెడ్డి గారికి, టీపీఓ గారికి, శానిటేషన్ స్టాఫ్ అంతా మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి కూడా, మరి మా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్లో కూడా భాగంగా ప్రతి ఒక్క వార్డులో సిటీ అంతటా కూడా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశాము. ఎందుకంటే రానున్న కాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పరంగా కూడా మేము కంప్లీట్గా జాగ్రత్తలు తీసుకునే దిశగా కూడా అన్ని డ్రైన్స్ని క్లీన్ చేయడం, అలాగే పిచ్చి మొక్కలు బుషెస్ ఏవైతే ఉన్నాయో తొలగించడం, మరియు దోమలు ఎక్కువగా ప్రబలకుండా మస్కిటో రెపెలెంట్స్ని ఫాగింగ్ చేయడం, అలాగే శానిటైజేషన్ స్ప్రేని కూడా చేయించడం జరుగుతుంది. అలాగే మా వరకు మేము ఎంత చేయించినా కూడా ఇందాక 48th వార్డులో చూసినట్టయితే డ్రైన్లో ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ని పడేశారు ప్రజలందరూ కూడా. దయచేసి మా వరకు మేము ఎన్ని చేసినా మున్సిపల్ వాళ్ళం మీ ఇంటి వరకైనా, మీ ఇంటి పరిధి వరకైనా, ప్రహారీ వరకు మీరే బాధ్యత వహించాలి, మీరే భాగస్వామ్యులు అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఏ తప్పు జరిగినా భరించేది మీరే కాబట్టి. ఎందుకంటే ఒక చిన్న చిన్న జాగ్రత్తలే అలాంటి పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. దయచేసి ఇంటి వరకు, ఇంటి ప్రహారీ వరకు కూడా నీటి నిల్వ లేకుండా చూసుకోండి. అలాగే మరి ముఖ్యంగా కూడా ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించండి. దయచేసి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వీలైనంత మట్టుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఏవైతే అత్యవసరంగా వాడాల్సిన ఉన్నాయో అవి జాగ్రత్తగా మేము తడిచెత్త పొడిచెత్త బుట్టలు ఇచ్చాము. అలాంటి పొడిచెత్త బుట్టలో జాగ్రత్తగా పడేసి వాటిని మా మున్సిపల్ వెహికల్ అన్ని వార్డులకు సిటీ అంతటా కూడా రెగ్యులర్గా వస్తుంది. ఇంతవరకు మా కంప్లైంట్లు ఏమీ రాలేదు. ఆ మున్సిపల్ వాహనానికి ఇచ్చేయండి. అలాగని డ్రైన్లో అక్కడిక్కడ పడేస్తే మళ్ళీ తిరిగి మీకు అవే దోమలు కానీ పందులు కానీ అవన్నీ బెడదలు మీకే వస్తుంటాయి. దయచేసి ఈ విషయంలో ప్రజలు సహకరించండి. అలాగే ఇంకొక కంప్లైంట్ కూడా వచ్చింది మాకు కొద్ది రోజుల్లో. కొంతమంది మా మున్సిపల్ వెహికల్ ఆటో డ్రైవర్స్ అంటున్నారు, మనం తడిచెత్త పొడిచెత్త బుట్టలు ఇచ్చినాం కానీ దేనికి సపరేట్గా పెడుతున్నారు, కానీ వెహికల్కి ఇచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ కలిపి ఇస్తున్నారు. కొన్ని ప్లేసులలో అందరూ చేయట్లేదు, కొంతమంది చేస్తున్నారు. దయచేసి అంత మంచిగా తడి పొడి వేరుగా పెట్టినప్పటికీ కూడా వెహికల్కి ఇచ్చినప్పుడు కలిపి ఇవ్వకండి, వేరువేరుగానే ఇవ్వండి. మా వెహికల్ డ్రైవర్స్ కూడా వేరువేరుగానే ఇస్తారు. సో దట్ మనకి దేని దానికి డికంపోజిషన్ ఈజీగా అవుతుంది. తడి చెత్త పొడి చెత్త ఫెర్టిలైజర్గా కూడా మనం తర్వాత వాడుకోవచ్చు. కూరగాయలు, టమాటోలు అవి కూడా ఉన్నట్టయితే చక్కగా ఇంట్లో పెరిగే చెట్లకు వేసుకోండి, ఫెర్టిలైజర్గా ఉంటుంది, మంచి ఎరువుగా ఉండి చెట్లు మంచిగా పెరుగుతాయి కూడా. అలాగే ప్రతిరోజు ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు మన కోసం అనే కార్యక్రమాన్ని, మన ఇంట్లో నీటి నిల్వలు, అలాగే పాడైపోయిన పనికిరాని వస్తువులని తొలగించుకుని శుభ్రంగా చేసే దిశగా మనం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలని మేము కోరుకుంటున్నాము జగిత్యాల మున్సిపల్ పక్షాన. ఎందుకంటే అవన్నీ కూడా దోమలకు నిలయాలు అవుతాయి. రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలడానికి అవే మెయిన్ సోర్స్గా పనిచేస్తాయి. అందుకే ప్రజలందరూ కూడా కొంత దృష్టి పెట్టండి దానిపైన. మా వరకు మేము చేస్తున్నాము. అలాగే చిన్న చిన్న నీటి నిల్వలు ఏమైతే ఉన్నాయో వాటిలో కూడా మేము పెద్ద పెద్ద స్టాగ్నేటెడ్ వాటర్లో కూడా యాంటీ లార్వల్ బాల్స్ మన మున్సిపల్ తరఫున తయారు చేసి పెట్టి ఉంచాము. ప్రతి ఒక్కటి కూడా ఐడెంటిఫై చేసి అందులో వేయడం జరుగుతుంది. చిన్న చిన్న నీటి నిల్వలు ఏమైనా ఉన్నట్టయితే చిన్న కిరోసిన్ కానీ ఏదైనా దాని మీద వేసినట్టయితే మీరు కూడా దాని మీద వేస్తే ఆ దోమలు దాని మీద ఆలవు, అలాగే గుడ్లు పెట్టవు, దాని లార్వాలు ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయి. ప్రజలందరూ కూడా ఒక్కటే కోరేది ఒక్కటే, పట్టణ అభివృద్ధి చెందాలన్నా, అలాగే పట్టణం సంపూర్ణ ఆరోగ్యంగా మనం సాధించాలన్నా కూడా మా వరకు మేము చేసిన ముఖ్యంగా కావాల్సింది మీ సహకారం, మీ భాగస్వామ్యం. దయచేసి దానికోసం నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మాతో పాటు ఇక్కడికి విచ్చేస్తాం మా విలువైన సమయాన్ని కేటాయించిన సంజయ్ అన్న గారు. ప్రతి ఒక్క శానిటేషన్ డ్రైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ రాబోయే వాహనాల సీజన్లో ఉత్పత్తి అయ్యేటువంటి దోమలు కానీ ఈగలు కానీ వాటిని ముందే ప్రణాళికబద్ధంగా దూరం పెరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్లో భాగంగా ఈ ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా విధంగా అటు డ్రైన్స్ కావచ్చు, లేదా ఇళ్లల్లో కావచ్చు, లేదా బయట ఎక్కడ ఓపెన్ ప్లేసెస్ కావచ్చు, ఓపెన్ ఫ్లాట్స్లో కావచ్చు, నీళ్లు నిల్వకుండా ఉండే విధంగా ఏర్పాట్లు అనేటువంటి చేసుకోవాలనేటువంటి చేయడం అనేది చెప్పడం జరిగింది. అందులో భాగంగానే
मुख्य वार्ड ड्रैन बनाए अच्छे अकड़क चाहे मैं प्रजा भागस्वाम्य कभी मादी का ड्रैन मनद का रोड मनदे का भावना प्रजल्लो रोड चत वेय ड्रैन व्यर्थ इंटर व्यर्थ वेय सर पद्धति का प्रति इंटर चत बुटने विनियोगी आटो वो वार्ड आटो दिखने आटो को कच्चे चत अने प्रॉब्लम साफ अदे विधा कोई कोई षाप्स मुझे चुट मुझे वापस ड्रेन वेस्ट दाने वाले एम जो नीलू मध्य आगेपोता है आगेपोन डेफिनेट अोमल व्याप्ति अवकाश है वीटी मैं परसा परशुभ्रुक रोड परशुभ्रुवाले सर इकड़ निजा की पिग्मानिया पिग्मानिया ओपन प्लेस एवरो वाल नोटिस इवन की खचिता इतार ओपन प्लेस वर्ष नीर का पिछि मोकल कारक चूस पद यजमादेव यजमा लेकिन वार्क नोटिस वार्पू मुनपालिटी तरफ से आ डबू खर्चो अभी यजमा मीद वसूल जरूरत इकड़ मरी कौनसलर गार चार मंजी बेसर पटगति भाग इकड़े ओपन प्लेस को यजमा तो कोआर्डेट यजमा ची ओपन प्लेस अंटी कंपौंड वाले गेट पेट्चर अवी जो निजा वाभिनंद व्यक्तिगत अभिनंद इधे विधा मर इंका कोई मेजर समस्या वार्डकोचार दाखी डेफिनेट राबो रोज पमें दाखिल टेकअप जो नेक्स्ट अड़े मुनपल इंजनीयर्स तरह एलक्ट्रिसिटी माटा जरिए दाने को ट्रांसफार्मर संबंधी यह विधा मारपेट प्रणा जो मुख्य प्रजल ने कोर इंट परशुभ्रता उसे बैठ पड़ेक बैठ एवना उ ड्रैन यानी बैठ परशुभ्रता मैं मुनपालिटी वाल टेकअप मैं परशुभ्रता उ नीर एक्ट नीर निवक चूस मुख्य अति मुख्यमंत्री डेंग्यू व्याधि अभी केवल इंडल नीर निव उल्ला अड़ा उत्पत्ति दोमल वाला डेंग्यू व्याधि वस्तु काबटे वीट ना मैं रक्षे डेफिनेट इंडलोवर मे इंटी पकिंट आ पकिंटी विधा इंडल नीर अटे वाटर कूलर्स लेदा पात सावच पात बकेट ड्रम्स नीर निवे वारं रोज पैन नीर निवे डेफिनेट अग्स अटे दोमल एग्स उत्पत्ति उत्पत्ति आटोमेट दोमल कोटा को व्यापस्ट वाट दूर का उसे डेफिनेट वीट मन नीति प्रति वार प्रति आदिवार गौरव मंत्रिवर्गे पील मेरे को मैं आलरे ना वारा इंकोक नैक्स्ट वारे पार्टिसपेटे अंदर भागस्वाम्य इंटर परसरा परशुदा उदर्भंग मरी चलता इकट रा वर्षाकाल वर्षाकाल अंटू व्याधु प्रबलता इवन दृष्टि रेडवदी इंत गौरव चर्पर्सन गुजरा करोना अने महमारी वाल प्रपंचमंत अतलाकुतम मरी रेपना अंटुव्याधु वाले बीमारे यानी वर्षा पड़ मुसूर तो चली तो वैरस एक्व मल्टिप्लाई काबट्टी वैरस व्याधु एक्वे अवकाश काबट्टी अब मल्ल दग्गो सरदो ज्वरमे इधी अभी प्रजल परशुभ्रता पाटू इंटा बैठ इंटर लपल परशुभ्रता पाटे निलव नीलक चुट का गोड़ पट अंत शुभ्रुवाले इंटर मुद्दे शुभ्रमितुवाले व्यक्तिगत परशुभ्रता पाटे मंच आहार अलवा चुस्काले इवन चू मन आरोग्या कापड़कोवास अवसर अदे विधा मरी मन जगत्य पटना सुंदर उवाले वाड़कू रा पंदल बोलतनाई आ पक् प्लाटो चत पड़दी इतना आड़बारेदा कल इतना इपड़े चूसा इतना प्लास्टिक बैग मोरलेसा मोरलेसे बाधल
అది చిత్తబుట్టలో పెట్టుకోవడం లేకపోతే ఆటో వచ్చినప్పుడు ఆటోలోకి తీసుకుపోయి ఆ ప్లాస్టిక్ సెపరేషన్ ద్వారా మున్సిపల్ డంపులు వేసి అది మొత్తం నీళ్ళంతా అటకాయించింది. దాంతోపాటు ఇంకా చెత్త చెదారం అన్నీ ఉన్నాయి. నేను ప్రతి వాళ్ళను గృహస్థులందరినీ కోరేది తడి చెత్త ఒక డబ్బాలు వేయాలి, పొడి చెత్త ప్లాస్టిక్ అట్ట డబ్బాలు అవన్నీ ఒకటి వేయాలి. ఆటో వచ్చినప్పుడు వేరు వేరుగా ఇవ్వాలి. వేరువేరుగా ఇస్తే తడి చెత్తను కంపోజ్ చేస్తాం. మరి అదేవిధంగా జగిత్యాల పట్టణం చాలా జిల్లా కేంద్రమైంది, చాలా వేగంగా అభివృద్ధి అవుతుంది, వ్యాపారాలు పెరుగుతున్నాయి. మరి అలాంటి పరిస్థితులలో మనందరం కూడా దీన్ని అంతంగా తీర్చేసుకోవాలి. వర్షాలు స్టార్ట్ అయినాయి, ప్రతి వాళ్ళు కూడా ఇంటి ముందు ఒక మూడు చెట్లు పెట్టుకునే మూడు మినిమం నేను చెప్పేది మూడు నుంచి ఆరు చెట్లు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇవాళ ఏ డ్రైన్ కూడా సరిపోతలేదు. వర్షం చిన్నది పడ్డదంటే మొత్తం రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దానికి కారణం ఇంటి లోపల మొత్తం గచ్చే సిమెంట్, రోడ్డు మొత్తం సిమెంటే. నీళ్ళు ఎక్కడ నింకాలి? దుబ్బురు వాటర్ కానీ మొత్తం రోడ్ల మీద గచ్చిపోతూ ఉన్నాయి. డాంబర్ రోడ్లు అయితే మొత్తం పాడే అవకాశం ఉంది. మరి మొన్ననే టవర్ చుట్టూ నాలుగు దిక్కులు వేయించినాం, మరి అవన్నీ కూడా మళ్ళీ కొట్టుకుపోతాయి. మరి పోవద్దంటే ప్రతి ఇంటిలో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉండాలి. నీటి నిల్వ కోసం మనం గుంతలు చేసుకోవాలి. మన నీళ్లు మన ఇంట్లో ఇరికినప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయి, మన బోర్లు కూడా రీఛార్జ్ అవుతాయి, మన బోర్బావులలో నీళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఈనాడు 40 వార్డు శివ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వార్డులో ఒక మంచిగా చూసింది ఏంటంటే ఖాళీ ప్లాట్లందరికీ దాన్ని మెప్పి చొప్పించి పైసలు గోడ పెట్టించాడు. పైసలు లేకపోతే ఇక్కడ నొస్తున్నాం జాలి పెట్టించాడు. అది కంపల్సరీ, ఎందుకంటే నీ హద్దు నీకుంటుంది. రెండోదాన్ని పందులు ఇందులు ఓరాయి, మూడోది ఎటువంటి తట్టు చెత్త అలా పడి ఉండదు. మరి ప్లాట్ కొని పెట్టుకోవడమే కాదు మన బాధ్యత, దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఖాళీ ప్లాట్ నాలుగు ఉండే కావచ్చు, నీకొకటి ఖాళీ పెట్టుకుంటూ కావచ్చు, కానీ ఆ ఖాళీ ప్లాట్ పక్కనున్న ఇందులో పరిస్థితి ఏంది? ఇది ఒక మస్కిటో బ్రూడింగ్ సెంటర్ లాగా, ఫ్లైస్ బ్రూడింగ్ సెంటర్ లాగా రేపట్నాడు మలేరియా, ఫైలేరియా, చికున్గున్యా, డెంగ్యూ, ఇక ఇప్పుడు మొత్తం మగపోయి కొత్తగా ఇది అది అన్నీ కలిపి కరోనా దిక్కు పోయిందంటే మళ్ళీ మనం తడిసి మోపిడి అవుతుంది, అనారోగ్యం పాలవుతాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్యానికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ ప్రోగ్రామ్ని గౌరవ మంత్రివర్గులు కెటి రామారావు గారు ఇవ్వడం జరిగింది. వారు ఏదైతే ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా జగిత్యాలలో ప్రతి వార్డులో మేము మా చైర్మన్ గారు కౌన్సిలర్స్ అందరం మిగతా సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరి మన మీడియా మిత్రులు కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం. ఈరోజు 44 వార్డులో కూడా సీసీ డ్రైన్, అదేవిధంగా సీసీ రోడ్, డ్రైనేజ్ సీసీ రోడ్ కూడా భూమి పూజ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. జగిత్యాల పట్టణంలో చాలా శ్మశాన వాటికలు అధ్వాన స్థితిలో ఉండే ఇలా అధికారుల సహకారం తీసుకొని చింతకుంట శ్మశాన వాటిక, అదేవిధంగా మూత శ్మశాన వాటిక కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పట్టణానికి మార్కెట్స్ ఎక్కువ ఉండాలన్నారు. వారి ఆలోచన ప్రకారం జగిత్యాల పట్టణంకు తక్కువలో తక్కువ ఒక 6-7 మార్కెట్లు ఉండాలి. ఇప్పటికే కొత్త మార్కెట్ విద్యానగర్లో ప్రారంభించడం జరిగింది. పాత మార్కెట్ టవర్ కాడ కూడా రిటైల్ తప్పకుండా ఉంటుంది, కూరగాయల మార్కెట్ ఉంటుంది. ఇంకా కొత్త మార్కెట్ కూడా అడిషనల్ కలెక్టర్ గారు వాణినగర్ ప్రాంతంలో స్థలాన్ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వెండర్స్ వాళ్ళందరూ కూడా ఉండాల్సిందే, కానీ మోరిల పక్క కూసని అమ్మితే అది అనారోగ్యానికి నిలయమవుతుంది, మొత్తం ఈగలు దోమలు పడతాయి. కాబట్టి ఎవరైనా కానీ కొన్ని బండ్లు పెట్టుకొని ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వెండింగ్ జోన్స్ అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా మనం ఇబ్బంది కాకుండా కూరగాయలు అవన్నీ కూడా అమ్ముకోవాలి. మరి ఈనాడు 40 వార్డులో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన శివ గారికి, చైర్మన్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నారు.